వెల్కమ్ బ్యాక్ టు చాయ్ పాయింట్. మీతో ఉంది మీ విజే భరత్. సో మనం న్యూస్ చెప్పుకుంటున్నాం కదండి, అమెరికా ఎన్నికలు అయితే ఘనంగా ముగిసిపోయాయి. సో అందరికీ ఉత్కంఠ, ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో అని. ఫైనల్గా ట్రంప్ గెలిచాడండి. సో ఎక్స్పెక్ట్ చేయలేరు అందరూ, కాకపోతే ట్రంప్ గెలిచేశాడు అమెరికా ప్రెసిడెంట్గా. సో ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. అండ్ మనం తర్వాత విషయానికి వస్తే, నిన్న అంటే మొన్న తమిళనాడులో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే, ఆ బాడీస్, డెడ్ బాడీస్ ఇంకా దొరకలేదంట. అసలు ఇంత గాలిస్తున్నా అని దొరకలేదంట. సో చెప్పాను కదండి నిన్ననే, అండ్ ఇలాంటి షూటింగ్స్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రాణాలు పోతే మళ్ళీ రావు కాబట్టి. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. అండ్ ఆల్సో ఒక స్పోర్ట్స్ విషయానికి వస్తే, మన ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్, టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో మహిళలు క్రికెట్ T20 కూడా స్టార్ట్ కాబోతుంది ఈరోజు. అండ్ మహిళల విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఈక్వల్ టు జెంట్స్ అనమాట. అసలు T20, వన్ డేస్, టెస్ట్ మ్యాచెస్ ఇవన్నీ ఈక్వల్ టు జెంట్స్ చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంది. ఇండియాకి కూడా చాలా గర్వంగా ఉంటుంది. జెంట్స్తో పాటు మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాకుండా ఆడుతున్నారు. మంచి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ విషయంలో చాలా చక్కగా ఆడుతున్నారు మన ఇండియన్ మహిళలు. సో ఇక సినిమా విషయానికి వస్తే, మన హీరో నాగార్జున గారు దర్శకుడు రాఘవేంద్రరావు గారితో మరొక సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏంటంటే ఓం నమో వెంకటేశ. అసలు నాగార్జున గారు ఇంతకుముందు తీసిన అన్నమయ్య ఇట్లాంటి సినిమాలు చాలా అందరికీ హార్ట్ టచింగ్ మూవీస్ అనమాట. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ సినిమాలో, శ్రీరామదాసు లాంటివి. ఎందుకంటే అంత క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అంటే ఐ మీన్ అటు విల అంటే ఐ మీన్ అటు హీరోగా ఇటు కామెడీ సీన్స్, అది కొన్ని అదొక పార్ట్ అండ్ సీరియస్ పార్ట్ అదొక పార్ట్, అంటే ఇన్ని వేరియేషన్స్ నాగార్జునలో. ఈ అంటే ఫస్ట్ కూడా దర్శకుడు రాఘవేంద్రరావు గారే తన్ని దేవుడు ఈ రోల్లో చూపించారు ఫస్ట్ టైము. అండ్ ఇది కూడా అసలు చాలా బాగుంటుందంట సినిమా, ఎందుకంటే నాగార్జున గారికి అసలు ఇంతకుముందు చూసాను కదా తన పర్ఫార్మెన్స్ అన్నమయ్య ఇట్లాంటి మంచి మంచి సినిమాలలో. హీరో మంచి అంటే ఇట్లాంటి సోగాడి సినిమా అయినా ఇట్లాంటి మూవీస్ కాకుండా ఇది కూడా కొంచెం డిఫరెంట్ వేలో మంచి సినిమా తీస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మనం ఒక మంచి పాట చూసుకుందాం. పాట తర్వాత అదే మనం నాగార్జున గారి గురించి చెప్తున్నాం కదండి. సో ఇలానే మంచి మంచి సినిమాలు తీస్తూ అసలు అతను ఇంత ఏజ్ వచ్చినా అసలు యాక్టివ్గా చేస్తున్నా అంటే తను గ్రేట్. అలాంటి హీరో దొరకడం మనందరి అదృష్టం కాబట్టి. సో ఇంకొక సినిమా ఏంటంటే ధనుష్. ధనుష్ అంటే ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మంచి మంచి యాక్టింగ్ చేస్తాడు. అండ్ తను ఈ మధ్యనే రాజకీయం బేస్ మీద మంచి సినిమా తీస్తున్నాడు, ధర్మయోగి సినిమా పేరు, అది కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడంట. అండ్ చాలా మంచి ఎంటర్టైన్ కొత్త కొత్త విధంగా కొత్తగా డిఫరెంట్గా ఉందంట మూవీ. సో అందరూ దీన్ని కూడా చూడండి. ఇక ఆఫర్ విషయానికి వస్తే, బిగ్ బజార్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి. అండ్ ఈరోజు అయితే నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. అసలు యాక్చువల్గా నాకు వెళ్ళాలని లేదు, ఇంకొన్ని ముచ్చట్లు చెప్పాలని ఉంది, మీతో కొంచెం కాసేపు మాట్లాడింది, కానీ షో టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. ఇలానే చాయ్ పాయింట్ చూస్తుండండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ భరత్ సైనింగ్ అవుట్.